హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది అండ్ కాటన్ సెక్షన్, కాటన్ మేళా స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ కాటన్ సెక్షన్లో అండ్ లెనిన్ బాగా ట్రెండీగా వెళ్తుంది కదండి. సో నా దగ్గర ఉన్న లెనిన్ సారీ కలెక్షన్ మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న అలోవేరా ప్లాంట్తో. సో నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నాను అండ్ మీ దగ్గర కూడా ఉండి ఉండొచ్చు, చాలామంది యూస్ చేయరు, అండ్ నేను మాత్రం బాగానే యూస్ చేస్తానండి. సో ఎలా యూస్ చేస్తానో చూడండి. సో కట్ చేసినప్పుడు ఇలా కింద కొంచెము మనకి ఎల్లోగా జెల్ అనేది కింద పడిపోతుందండి. అది కంప్లీట్గా పడిపోనివ్వండి. పడిపోయిన తర్వాత ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ సైడ్కి పెడితే ఆ ఎల్లోయిష్ అంతా కిందకి జారుకుంటుంది. సో అది పోతే మనకి ఇచ్చింగ్నెస్ అని ఇరిటేషన్ అలాంటి ఏమైనా అప్లై చేసినా ఫేస్కి కానీ స్కాల్ప్కి కానీ అలాంటి ఏమి ఉండవని మర్చిపోదు. ఎల్లో అంతా కింద పడిపోయిన తర్వాత కొంచెం జారుకున్నాక అంతా మనం యూజ్ చేస్తేనే బెస్ట్. దిస్ ఇస్ అ బెస్ట్ టిప్ అండి. తర్వాత నేను ఆ ఎల్లో అంతా కింద పడిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఈ జెల్ మొత్తం అలోవీరా కలబంద గుజ్జు మొత్తం నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అండ్ కొంతమంది మిక్సీలో వేసుకుంటారు, మిక్సీలో వేసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకుని గట్టిగా ప్రెస్ చేసుకున్న ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. అండ్ నేను ఇందులో ఈ విటమిన్ యాడ్ చేస్తున్నానండి. అండ్ నేను ఫేస్కి స్కాల్ప్కి కూడా అండ్ హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తాను. ఈ విటమిన్ వల్ల మనకి స్కిన్ గ్లో అనేది కనిపిస్తుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో మన స్కిన్ హెయిర్ అనేది మన సిల్కీగా ఉంటుందండి, చాలా సూపర్ బెస్ట్ అండి. ఈ విటమిన్ మనకి మెడికల్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. షీట్ వచ్చి ఒక 25 రూపీస్ 22 రూపీస్ ఉంటుందండి. సో ప్రాబ్లం లేదు, కాస్ట్ కాదు. సో నేను ఇది తర్వాత నేను ఫేస్కి అప్లై చేశాను. కొంతమంది పడకపోతే ప్లీజ్ అవాయిడ్ చేయండి అండ్ యూజ్ చేయండి. మీరు పతాంజలి అలోవేరా జెల్ కానీ జోస్ కానీ మీకు నచ్చిన ఎలాంటి అలోవేరా జెల్స్ ఉంటే అది యూజ్ చేయండి. ఫేస్కి మాత్రం పడకపోతే ప్లీజ్ అవాయిడ్ చేయండి. అండ్ నేను హ్యాండ్స్కి రాసేసుకున్నాను, తర్వాత వాష్ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. నేను అలోవేరాతో నా ఇంట్లో పెరిగిన నా అలోవేరా తోటి అండ్ జెల్ తోటి నేను చేసిన చిన్న చిన్న టిప్స్ చూసారు కదా. సో నేను ఇంట్లో ఇలా చేసుకుంటానండి. అండ్ కొంచెం అలోవేరా జెల్ ఉంటే హెయిర్ కూడా నేను జస్ట్ అప్లై చేసేసి అండ్ హెడ్ బాత్ కూడా చేసేసాను. కొద్దిగా సిల్కీ ఉంటుందో, కొద్దిగా డ్రైనెస్ ఉండదు. అందులో మనకి విటమిన్ ఈ కలిపాం కాబట్టి, క్యాప్సూల్స్ కలిపాం కాబట్టి, సో అది మనకి హెయిర్కి అండ్ అలాగే మనకి స్కిన్కి కూడా బాగా యూజ్ ఉంటుందండి. కొంతమంది జెల్ని మనం స్టోర్ చేసుకుంటారు గ్లాస్ వెజల్స్ తోటి అండ్ గ్లాస్ జార్లోని. సో నేను మాత్రం అలా చేయను, ఒక 2-3 డేస్లో పాడేస్తాను. సో స్టోర్ చేసుకోవాలంటే ఎలా కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న లెనిన్ కాటన్ కలెక్షన్ మీకు చూపిస్తాను అన్నాను కదండి, సారీ కలెక్షన్. ఎస్, నా దగ్గర ఉన్నాయన్నమాట. సో మీకు చూపిద్దామని నేను వచ్చాను. సో నేను ఫస్ట్ ఒక లెనిన్ సారీ నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు, ఇదండి బ్లూ వచ్చింది, బ్లూ అండ్ గ్రీన్ షేడ్ అనమాట, 2 కలిసి ఉన్నాయి. సో ఇది మధ్యలో వచ్చి ఈ రౌండ్ బుటాస్ ఇలా వస్తాయన్నమాట. సో గ్రీన్ అండ్ పింక్ అండ్ ఇలా వస్తున్నాయి. సో దీని బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది నాకు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. సో నేను అది తీసేసాను వేరే కాంట్రాస్ట్ వేసుకుందామని. ఇది కాంబినేషన్ చాలా బాగుందండి, ఈ గ్రీన్ అండ్ ఈ బ్లూ కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి స్ట్రైప్స్ వచ్చాయి పళ్ళు దగ్గర అన్న కింద, ఇలాగ పళ్ళు దగ్గర చిన్న జస్ట్ థ్రెడ్స్ తోటి జస్ట్ హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట అండి. జస్ట్ ఇదంతా కంప్లీట్ ప్యూర్ లెనిన్ కాటన్ అండి. ఇది నాకు వచ్చి 2400 అలా పడిందండి. ఇది నేను ఫస్ట్లో తీసుకున్నదనమాట, ఇది అందుకే అంత కాస్ట్లీ అనమాట. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే 2 కలర్స్ వచ్చినాయి కాబట్టి మధ్యలో బుటా వచ్చింది కాబట్టి, సో ఇది ఇంత కాస్ట్ అనమాట. దట్టు ఇది ఫస్ట్లో వచ్చింది. సో దీనికి ఇది నేను కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అది వేసుకున్నాను. సో బ్లౌజ్ అది ఇప్పుడు నా దగ్గర లేదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. సో అది నేను మర్చిపోయాను, నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. సో ఇదే అనమాట నా ఫస్ట్ లెనిన్ కాటన్ కలెక్షన్. సో ఎలా అనిపించింది? బాగుంది కదా, సింపుల్గా. ఈ సమ్మర్కి అయితే చాలా నేను నెక్స్ట్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. ఈ సీ గ్రీన్ నా ఫేవరెట్ కలర్ అండి, సీ గ్రీన్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకు, ఐ మీన్ నాకు కాదు బయట చూసాను. ఇందులో పర్పుల్, పింక్, గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్. బ్లాక్ చాలా బాగుంది కానీ
ఫంక్షన్స్కి వేసుకోలేం కదా, బ్లాక్ ఎవరు ప్రిఫర్ చేయరు. సో మా మెయిన్ ఫంక్షన్స్కి అయితే అంత బ్లాక్ ప్రిఫర్ చేయరు. సో మా కార్యాలకు బ్లాక్ వేసుకోకూడదు కాబట్టి. సో నా దగ్గర ఉన్న లెనిన్ కాటన్ ఇది అనమాట. సో ఇది సిల్వర్ జరీ వచ్చింది. సిల్వర్ జరీ బాగుంది అండ్ స్ట్రైప్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుందండి. సిల్వర్ జరీ ప్లస్ స్ట్రైప్స్ వచ్చాయి. కంప్లీట్ ఇంతేనండి, ఇందాక సారీలా ఉండదు. ఏ టు జెడ్ అంతా సేమ్ కలర్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పళ్ళు వచ్చేసరికి కూడా అంతే. పళ్ళు వచ్చేసరికి కొంచెం జరీ కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఇవి చూసారు కదా సిల్వర్ అది కొంచెం కనిపిస్తుందా, యా కొద్దిగా సిల్వర్ జరీ కొద్దిగా హైలైట్ వస్తుంది. ఆ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ ఇచ్చారు. ఎస్ అక్కడ మీరు చూసిందండి. సో నేను దీనికి ఒక సపరేట్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది నేను నాకు అందులో బ్లౌజ్ నచ్చలేదు కంటిన్యూగా ఉన్నది. సో నేను ఎక్కువ కాంట్రాస్ట్ ప్రిఫర్ చేస్తాను అనమాట. యా దిస్ ఇస్ ద బ్లౌజ్ అయితే చాలా కాస్ట్ ఉంది. బ్లౌజ్ నీచర్ వచ్చి నాకు 575 or 600 ఎంత పడింది. నీచర్ వచ్చి నాకు ఎందుకంటే ఇది పట్టు షైనింగ్ అనమాట అండి. ఇంకా మీరు చూస్తున్నారు కదా. సో నా సారీ కలర్లో మిక్స్ అని చెప్పి నేను తీసుకున్నాను ఆరెంజ్ పింక్ అండ్ బ్లూ. ఇది నా సారీ కలర్కే కాదు ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు అన్నాను కదా. ఈ క్లాత్ ఇది నేను నర్సింగ్లో తీసుకున్నాను అనమాట. సో నేను మా మమ్మీ నాకు సారీ వేసుకున్నాను. ఒక పింక్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. సేమ్ బ్లౌజెస్ కూడా నాకు మమ్మీ నా లెనిన్ కాటన్ కనెక్షన్స్ ఎలా అనిపించింది. అండ్ ఇంకా మీకు నా యొక్క కలెక్షన్ సారీస్ ఉన్నాయి, అవి తర్వాత మీకు ముందు చూపిస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుగుతాం. కీప్ వాచ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫేవర్ అని చూస్తున్న వాళ్ళు ఉండండి. అండ్ కింద ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టిల్ దెన్ ఫ్రెండ్స్, మనం మన నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. బాయ్.